నమస్కారం వార్తలకు స్వాగతం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేసినట్లు రాష్ట్ర మంత్రి పేర్ని నాని తెలిపారు వైఎస్ జగన్ పాదయాత్రలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం అందిస్తామని హామీ ఇస్తే దానికి ప్రతిపక్ష నాయకులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ ఎలా ఇవ్వగలరని అవహేళన చేశారని मुख्यमंत्री जगन అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే 175 నియోజకవర్గాల్లో ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు అందించారని రాష్ట్ర మంత్రి పేర్ని వెంకటరామయ్య అన్నారు ఆయన తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను కలుసుకొని వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు ఈడే పల్లికి చెందిన కే ప్రసూనా అనే మహిళ మంత్రిని కలిసి తనకు టిట్కో అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కోసం 12500 రూపాయలు చెల్లించానని మీకు ఫ్లాట్ లేదని ఇప్పుడు స్థలం తీసుకోమని అధికారులు అంటున్నారని తెలిపింది ఈ విషయంపై స్పందించిన మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో ఇల్లు లేని నిరుపేదలకు వారి భాగస్వామ్యంతో అపార్ట్మెంట్ తరహాలో ఇల్లు నిర్మించిస్తామని అప్పటి ప్రభుత్వం చెప్పిందని టిట్కో ద్వారా గృహ నిర్మాణాలు చేపట్టిందని ఆ నిర్మాణాలు కొంతవరకు ప్రారంభమయ్యాయని మచిలీపట్నం పరిధిలో గత ప్రభుత్వం 4176 మందికి ఇళ్లు కడతామని డబ్బులు కట్టించుకుందని కానీ 2000 మందికి మాత్రమే వాటి నిర్మించిందని మిగతా 1804 మందికి చెందిన ఇళ్లు ఇంకా మొదలు పెట్టలేదని తెలిపారు ప్రారంభం కాని ఆ స్థలాలకు డబ్బులు చెల్లిస్తే ఆ మొత్తం వెనక్కి ఇచ్చేసి వారందరికీ ఇళ్ల స్థలాలు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్థలం ఇవ్వాలని సూచించారని మంత్రి పేర్ని నాని తెలిపారు పాత ప్రభుత్వం తాలూకా లబ్ధిదారులకు మంజూరు చేసిన అపార్ట్మెంట్లు తాలూకా నిర్మాణాలు ఏదో ఒక స్థాయిలో ప్రారంభించి ఉంటే కనుక వాటిని పూర్తి చేసి ఇవ్వనున్నట్లు మంత్రి ఆమెకు వివరించారు ఎల్ఈఎఫ్ చర్చినందు సెమీ క్రిస్మస్ ఆరాధన ఘనంగా నిర్వహించారు మల్కాపట్నం ఎల్ఈఎఫ్ చర్చినందు సెమీ క్రిస్మస్ ఆరాధన ఘనంగా నిర్వహించారు కోవిడ్ దృష్ట్యా తక్కువ మంది భక్తులను అనుమతించారు శానిటైజేషన్ మాస్క్ విధిగా ధరించాలను అను నిబంధనలు విధిగా పాటించడం జరిగింది గుంటూరు నుండి విచ్చేసిన బ్రదర్ పీటర్ పాల్ దేవుని వాక్యం అందించారు దేవుణ్ణి ఎలా ఆరాధించాలో గణపరచాలో జ్ఞానుల జీవితం ద్వారా బైబిల్ మనకు తెలియజేస్తుందని ఆయన తెలిపారు సంఘ కాపరి తంటేపూడి ప్రభాకర్ రావు ప్రజలను ఆహ్వానిస్తూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు బాలబాలికలు యువకులు క్రిస్మస్ పాటలు పాడి అలరించారు క్రీస్తు పుట్టుక అను నాటికను సండే స్కూల్ పిల్లలు చక్కగా ప్రదర్శించారు పట్టణం నుండి పరిసర ప్రాంతాల నుండి పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
సోదర సోదరులారా ఇది క్రిస్మస్ సమయం ప్రపంచమంతా కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుకను గురించినటువంటి ఆ సన్నివేశాలు జ్ఞాపకం చేసుకొని ఆయనను స్తుతించేటువంటి సమయం ఈ ఎల్ఎఫ్ చర్చ్ మల్కాపట్నంలో ఎంతో దేవుని కృపను బట్టి కరోనా నుండి అనేకులు విడుదల పొందిన తర్వాత యేసు ప్రభు యొక్క ఆశీర్వాదముతో ఈ యొక్క క్రిస్మస్ జరిగినది దేవుని యొక్క సేవకులు బ్రదర్ పీటర్ పాల్ గారు గుంటూరు నుంచి వచ్చి దేవుని యొక్క వర్తమానం అందించారు క్రిస్మస్ అనేది చాలా సంతోషకరమైనది చారిత్రాత్మకమైనది ఇది ఒక ఫిక్షన్ కాదు కానీ నిజంగా సంభవించింది ఎందుకు యేసు ప్రభు వచ్చాడని చెప్పారంటే లోకరక్షకుడు ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను లోకరక్షకుడు ఈ మధ్య కోవిడ్ నుండి ఒమిక్రాన్ నుండి స్వస్థపడినప్పుడు నిజంగా ఆ డాక్టర్లు రక్షకులుగానే ఉన్నారు అయితే వారు శరీర వ్యాధిని బాగు చేస్తారు కానీ మానవుడు నరకానికి వెళ్ళకుండా పాపంలో పడిపోకుండా మరణించిన తర్వాత నరకాగ్నికి వెళ్ళకుండా సంతోషం సమాధానంగా ఉండటానికి ఏ పరలోకంకైతే మానవాళిని తీసుకుని వెళ్ళాలో దాని కొరకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు దేవునికి మహిమ మనుషులందరికీ సమాధానమని వాక్యంలో రాయబడి ఉన్నది గొర్రెల కాపర్లు చెప్పారు ప్రేమ దేవుడు ప్రేమయే ఉన్నాడు మనం కూడా ప్రేమతో ఉండాలి యేసు ప్రభు ఈ లోకానికి క్రిస్మస్ సమయంలో సమాధానాన్ని తీసుకొచ్చారు మదర్ థెరిస్సా ఎవరు అడిగారట ప్రపంచ శాంతికి మీరు సొల్యూషన్ చెప్పమంటే గో హోమ్ అండ్ లవ్ యువర్ ఫ్యామిలీ వెళ్ళి నీ కుటుంబాన్ని ప్రేమించమని చెప్పారట కాబట్టి దేవుడు మానవుడు అవటమే ఈ క్రిస్మస్ అండి ఎందుకంటే మానవుడు దేవుడు కాలేడు కానీ దేవుని యొక్క గుణలక్షణాలు పెడనలో అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని పాదయాత్ర చేస్తున్నట్లు మాజీ మున్సిపల్ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు పద్మజ కుమారులు తెలిపారు పెడనలో అమరావతినే రాష్ట్ర ఏకైక రాజధానిగా కొనసాగించాలని కోరుతూ అమరావతి రైతులు చేపట్టిన న్యాయస్థానం నుంచి దేవస్థానం మహాపాదయాత్రకు మద్దతుగా పట్టణంలో సంఘీభావ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ మాజీ చైర్మన్లు బొడ్డు వేణుగోపాలరావు పద్మజ కుమారిలు తెలిపారు పెడన పట్టణంలోని బ్రహ్మపురం అభయ ఆంజనేయస్వామి దేవస్థానం నుంచి ఉదయం 10 గంటలకు ఈ సంఘీభావ యాత్ర ప్రారంభమవుతుందని వారు తెలిపారు అక్కడ నుంచి గూడూరు రోడ్డు మెయిన్ రోడ్డు బంటుమిల్లి రోడ్డు మీదుగా శ్యామలా నగర్లోని వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు ఈ యాత్ర కొనసాగుతుందని వారు తెలిపారు రాజకీయాలకు పార్టీలకు అతీతంగా జరుగుతున్న ఈ సంఘీభావ యాత్రలో ప్రజలందరూ పాల్గొని అకుంఠిత దీక్షతో అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమానికి నైతిక మద్దతు ప్రకటించాలని వారు విజ్ఞప్తి చేశారు పార్టీల జెండాలు లేకుండా అమరావతి జెండాలతో మాత్రమే ఈ యాత్ర సాగుతుందని వారు తెలిపారు ఆటంకాలు అవరోధాలు ఎదురైనా వాటిని అధిగమించి చెక్కు చెదరని విశ్వాసంతో ధైర్యంతో మహాపాదయాత్రను కొనసాగిస్తున్న అమరావతి రైతులు అభినందనీయులని వారు ప్రశంసించారు అన్ని రాజకీయ పక్షాల వారు సంఘీభావం తెలియజేస్తున్నారు మద్దతు తెలియజేస్తున్నారు ఎన్నో విలువైనటువంటి సహకారాన్ని అందిస్తున్నారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా రాజకీయాల అతీతంగా అమరావతి జెండాని చేతపట్టి జరిగేటువంటి ఈ పాదయాత్రకి సంఘీభావం తెలియజేయవలసిందిగా మాతో పాటు పాదయాత్రకి కలిసి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము నమస్కారం ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది పెడనపట్న పరిసర గ్రామ ప్రజలకు ముఖ్యంగా రైతు సోదరులందరికీ కూడా మేము నమస్కారం తెలియజేస్తున్నాము పెడనలో సుబ్రహ్మణ్య శైలేష్ జ్యువెలరీ షాప్ను ఎంసీపీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ కొల్లు శ్రీనివాసరావు ప్రారంభించారు
పెడనలో సుబ్రహ్మణ్య శైలేష్ జ్యువెలరీ షాప్ను ఎంసీపీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ కొల్లు శ్రీనివాసరావు ప్రారంభించారు. షాప్ యజమాని గజ్జల భాను రంగ వెంకట సుబ్రహ్మణ్య శైలేష్ ఈ సందర్భంగా కొల్లు శ్రీనివాసరావును ఘనంగా సత్కరించారు. వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని కొల్లు శ్రీనివాసరావు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంసీపీఎల్ డైరెక్టర్ కొల్లు రమేష్, ఏపీపీ అడప మురళి తదితరులు పాల్గొన్నారు. అగ్నిర్న పాదుకృత్తికా నక్షత్రం నేమమింద్రియం ఇదమాసాం విచక్షణం అవినాసంజ్యోతన యస్య భాంతి రస్మయో యస్య కేతవః యస్యేవా విశ్వా భువనాని సర్వాః సకృత్తికావిరపి సంవసానః అగ్నిర్నో దేవస్సువితే తధాతు దీపారాధన దేవతాభ్య నమః సకల పూజా పరిపూర్ణార్థే గంధాక్షత పుష్పాణి సమర్పయామి దీపారాధన దేవతాభ్య నమః సకల పూజా పరిపూర్ణ దేగంధాక్షత పుష్పాణి సమర్పయామి గృదమక్షరే గృదమస్తజోనే తేజో రూపాయ నమః నమోతిరాత్మవత్ మహాత్మవతి సర్వస్యాపి సర్వస్థితి సర్వమేవ తేనాత్నోతి సర్వం జయతి శతమానం భవతి శాయుః ప్రశస్యతేంద్రియాగిష్టేవేంద్రియే ప్రతిష్టతి మనస్సంకల్ప సిద్ధిరస్తు సర్వకార్య దిగ్విజయ సిద్ధిరస్తు పరిపూర్ణ శ్రీ బంటుమిల్లి మండలంలో ప్రమాదానికి గురైన వ్యక్తికి సహాయ ఫౌండేషన్ వితరణ అందించింది. బంటుమిల్లి మండలం అర్జావానిగూడెం గ్రామానికి చెందిన అర్జా శ్యాంప్రసాద్ బీటెక్ చదువుకుంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ కుటుంబానికి సహాయపడేవాడు. ఇటీవల ప్రమాదానికి గురై చికిత్స నిమిత్తం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న సహాయ ఫౌండేషన్ సభ్యులు వెంటనే స్పందించి సహాయ ఫౌండేషన్ వారు 5,000 రూపాయలు నగదును బంటుమిల్లి మండల ఎంపీపీ వేలివెల చిన్నబాబు చేతుల మీదుగా సహాయంని అందించారు. ఈ సందర్భంగా బంటుమిల్లి ఎంపీపీ వెలివెల చిన్నబాబు మాట్లాడుతూ సహాయ ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాలను కొనియాడారు. కష్టాల్లో ఉన్న నిరుపేదలు పాల్గొనటంలో తమ వంతు కృషి చేస్తున్నారని, ఇంకా ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని సహాయ ఫౌండేషన్ సభ్యులు ప్రోత్సహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ అర్జా చలమయ్య, సహాయ ఫౌండేషన్ బంటుమిల్లి కృత్వెన్ను కోఆర్డినేటర్ పుప్పాల నాగబాబు, మస్తాన్ బేగ్, కట్టా జయస్వామి తదితరులు పాల్గొన్నారు. మా మండలం బంటుమిల్లి మండలం నుండి బంటుమిల్లి ఎంపీపీగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సహాయ కార్యక్రమాలు మునుముందు మరిన్ని కార్యక్రమాలు చేసి ప్రజల లబ్ధి పొందాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సహాయ ఫౌండేషన్. బంటుమిల్లి మండలం అర్జావాణి గూడెంకి చెందినటువంటి అర్జా శ్యాంప్రసాదు బీటెక్ చదువుకుంటా ఖాళీ సమయాల్లో చెరువుల పట్టుబడులకు వెళ్తూ వాళ్ళ కుటుంబానికి చేదోడుగా ఉండేవారు. అయితే గత 26వ తేదీన ఒక బైక్ యాక్సిడెంట్లో ఆయనకి యాక్సిడెంట్ కావడం వలన చికిత్స నిమిత్తం సహాయ ఫౌండేషన్ వారిని కేంద్ర ప్రభుత్వ దివ్యాంగుల సాధికార సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు లెర్నింగ్ కిట్లు పంపిణీ చేస్తారు. కేంద్ర ప్రభుత్వ దివ్యాంగుల సాధికార సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు లెర్నింగ్ కిట్లు పంపిణీ చేశారు. హైనీ హైస్కూల్లో జరిగిన ఈ కార్యక్రమంలో మచిలీపట్నం, గుడివాడ డివిజన్లకు సంబంధించిన 250 మంది దివ్యాంగులకు ఈ సందర్భంగా లెర్నింగ్ కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు కోఆర్డినేటర్ కె శేఖర్, డివైఈఓ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. 258 మంది మానసిక వికలాంగులైనటువంటి పిల్లలకు మనం టీఎల్ఎం కిట్స్, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కిట్స్ని అందించడం చాలా సంతోషం. మరి కృష్ణా జిల్లాలో మన సమగ్ర శిక్ష ఎంతో సమర్థవంతంగా ఈ యొక్క మరి మానసిక ఎదుగుదల లేని పిల్లల యొక్క మరి విద్యాభ్యాసం కోసం ఎంతగానో కృషి చేస్తుంది. మరి దానిలో భాగంగా మనం మన జిల్లాలో ఉన్నటువంటి మరి భవితా సెంటర్స్ ద్వారా పిల్లల్ని మరి అనేక యాక్టివిటీస్లో మరి వారిని నిమగ్నం చేస్తూ
వారి యొక్క మానసికంగా వికాసాన్ని పెంపొందించే దిశగా ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దీనికి తోడు మరి ఇంకా డిజేబిలిటీస్తో ఉన్నటువంటి పిల్లలకు కూడా మరి ఫిజియోథెరపిస్ట్ ద్వారా ట్రైనింగ్ ఇప్పిస్తూ వారికి కూడా మరి ఎంత త్వరగా అయితే వీలైతే అంత త్వరగా వారు ఆ యొక్క వైకల్యాన్ని జయించే విధంగా కూడా మనం ప్రయత్నం చేయటం జరుగుతూ ఉంది. మరి ఈ సందర్భంగా ఈ టీఎల్ఎం కిట్స్లో కూడా మరి ఈ డిజేబుల్డ్ చిల్డ్రన్స్కి వాళ్ళకి ఎక్విప్మెంట్ ఇవ్వడం అనేది ఇది సమగ్ర శిక్షలోనే అత్యుత్తమైన పథకంగా దీన్ని భావించవచ్చు. ఎందుకంటే ఎంతోమంది డిజేబుల్డ్ చిల్డ్రన్స్కి భవిత సెంటర్ల ద్వారా వాళ్ళని మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకొచ్చే చక్కటి ప్రాజెక్టు ఈ ఈ భవిత సెంటర్స్. మరి సమగ్ర శిక్ష ద్వారా ఇంతటి చక్కటి స్కీముని అమలు చేయటం మనందరికీ ఎంతో ముదాహం. మరి గతంలో ఎస్సీ ఎస్టీ బీసీ చిల్డ్రన్స్కి ఇదే ప్రాంగణంలో మరి సమగ్ర శిక్ష ద్వారా అందజేయడం జరిగింది. మరి ఈసారి ఓసీ చిల్డ్రన్స్కి మరి అందజేయడం జరుగుతుంది. మరి చక్కటి స్కీముని మనకి జిల్లాలో రాష్ట్రంలో అమలు చేస్తున్న సమగ్ర శిక్ష అధికారుల్ని అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా వినియోగించుకొని మరి వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తుని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి కృషి చేయాల్సిందిగా మరి మచిలీపట్నం డివిజన్ గుడివాడ డివిజన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్పెషల్గా ఎన్ఐపిఈడి వాళ్ళ ప్రొఫెసర్స్ తయారు చేసిన టీఎల్ఎం కిట్స్, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ సంబంధించిన కిట్స్. ఆ కిట్లో ఒక కీప్యాడ్ ఫోన్ ఒకటి ఉంటుంది, అలాగే క్యాలిక్యులేటర్ ఉంటుంది. వాళ్ళకి కావాల్సిన ఫ్రూట్స్, యానిమల్స్ ఇలాంటి రకరకాల వాళ్ళకి టీఎల్ఎం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఆ మెటీరియల్ అంతా ఒక కిట్ రూపంలో వాళ్ళ యొక్క మెంటల్ ఏజ్ని బట్టి వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ దాంట్లో ఉంటాయి. ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ సమగ్ర శిక్ష ద్వారా ఎన్ఐపిడి సహకారంతో ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళకి సప్లై చేయడం జరుగుతుంది. ఇది గత 5 రోజులుగా ఈ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రాము చేస్తున్నాము. ఈరోజు మచిలీపట్నంలో గుడివాడ డివిజను, మచిలీపట్నం డివిజన్కి సంబంధించిన బెనిఫిషరీస్కి ఈ కిట్స్ ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇది మనకి ఎస్సీ ఎస్టీకి సంబంధించిన బెనిఫిషరీస్ కిట్స్ ఆల్రెడీ ఒక 3 నెలల క్రితం మార్చి నెలలో ఇంతకుముందు వచ్చిన వాటిని డిస్ట్రిబ్యూట్ చేశాము. ఇప్పుడు ఓసీ అండ్ ఓబీసీ పిల్లలకు సంబంధించిన కిట్స్, వాళ్ళ బెనిఫిషరీకి సంబంధించిన కిట్స్ వచ్చాయి. ఇవి 258 కిట్స్ మన జిల్లాకి శాంక్షన్ అయ్యాయి. వీటన్నిటిని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. నేటి యువతకు రోసయ్య ఆలోచన విధానాలు ఎంతో స్ఫూర్తిదాయకమని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. అవనగడ్డ గాంధీ క్షేత్రంలో మాజీ ముఖ్యమంత్రి కొణిజెట్టి రోసయ్య సంస్మరణ సభ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా రోసయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ ఎటువంటి సమస్య ఎదురైనా పరిష్కారం చూపే రాజకీయ చాణుక్యుడు కొణిజెట్టి రోసయ్య అని కొనియాడారు. దివిసీమతో రోసయ్యకు విడదీయరాని అనుబంధం ఉందని పాత జ్ఞాపకాలను గుర్తు చేశారు. రాష్ట్రంలో వరుసగా 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత రోసయ్యది అని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల పాలు కాకుండా కాపాడిన ఆర్థిక శాఖ మంత్రి రోసయ్య అని అన్నారు. ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్గా పదవి ఏదైనా ఆ పదవికే వన్నె తెచ్చేవారని తెలిపారు. రోసయ్యను కోల్పోవడం ఆర్యవైశ్యులకు తీరని లోటని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, ఆర్యవైశ్య ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. చివరికి ఎన్టీ రామారావు గారు ఆయన దాడికి దెబ్బతోలేక శాసనమండలి రద్దు చేసి సంఘంలో కేవలం రోసయ్య పుణ్యమంట శాసనమండలి పోయింది చెప్పాలంలో పెద్ద పేరు. అంటే ఆయన నేతృత్వ నాయకుడు ఎంత సమర్థం ఉండదో అభ్యర్థించడం అందరికీ తెలుసు. ఆ తర్వాత మళ్ళా చెన్నారెడ్డి గారికి కూడా అదే విధంగా ఆయన ప్రతిపక్షంలో ఉండగా ఆ చెన్నారెడ్డి ప్రభుత్వాన్ని ఎంతగా విమర్శించడం తెలుసు. ఆయన ఏంటంటే చక్కటి కథారూపంలో చెప్తా ఉంటారు. అవి ఏంటంటే కొంచెం ఆయన కథలాగా కొన్ని అనే కూడా ఆ చెన్నారెడ్డి గారు అవినీతి గురించి మాట్లాడాల్సి వచ్చింది. అవినీతి గురించి మాట్లాడాల్సి వస్తే ఆయన కాదు చెప్పాడు. ఏంటంటే నేను కాదు
ఉస్మానియా హాస్పిటల్ నుంచి వస్తున్నాను. వస్తామని జనం బయట అన్నాడు. అంటే వాళ్ళకి ప్రభుత్వంలో రకంగా ఉందని తెలియదు. పుట్టబోయే పిల్లలు సాంస్కృతిక సభ వచ్చినా కూడా ఎక్కడ రాజకీయం మాట్లాడకూడదు. అది గొప్ప విషయం. ఎక్కడికైతే ఆ సబ్జెక్ట్ వరకే మాట్లాడేవాడు తప్ప ఏ ఆయుష మాసాలు వచ్చే రాజకీయాల నుంచి మాట్లాడితే ఎక్కడ భారత్ ఎలక్ట్రానిక్స్లో రక్షణ ఉత్పత్తుల ప్రదర్శనను సంస్థ మేనేజర్ ప్రభాకర్ రావు ప్రారంభించారు. ఆజాదికా మహోత్సవ్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఈ నెల 13 నుండి 19వ తేదీ వరకు భారత్ ఎలక్ట్రానిక్స్లో తయారయ్యే దేశ రక్షణ పరికరాల ప్రదర్శనను సంస్థ జనరల్ మేనేజర్ ప్రభాకర్ రావు ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల కళాశాల విద్యార్థులు ఈ అవకాశంను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. భారత్ ఎలక్ట్రానిక్స్ తయారు చేసిన పరికరాలు యుద్ధంలో వాడినప్పుడు సైనికులు పొందే అనుభూతి, వాటిని చూసినప్పుడు విద్యార్థులు కూడా గొప్ప అనుభూతి పొందగలరని అన్నారు. దేశ రక్షణకు వాడే పరికరాలు మన మచిలీపట్నంలో భారత్ ఎలక్ట్రానిక్స్లో తయారు కావటం మనందరికీ గర్వకారణమన్నారు. ఎంపిక చేసిన ప్రభుత్వ విద్యా సంస్థలు, కేంద్రీయ విద్యాలయం విద్యార్థులు, కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ఎగ్జిబిషన్కు అనుమతిస్తున్నామన్నారు. పనిచేస్తుంది. మాకు దేశవ్యాప్తంగా 9 యూనిట్స్ ఉన్నాయి. మరి మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవ ఉత్సవాలన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ బట్టి అన్ని ప్రభుత్వ సంస్థల్లో జరుపుకుంటున్నాము. ఈ 13th నుంచి 19th వరకు ముఖ్యంగా రక్షణ శాఖకు సంబంధించిన సంస్థల్లో ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేయమని మాకు మార్గదర్శకాలు వచ్చాయి. దాని ప్రకారంగా మేము చేసే ఇక్కడ ఏవే ప్రొడక్షన్ ఏం చేస్తున్నాము, దేశ రక్షణ రంగ బలాలకి ఏ విధంగా మేము తోడ్పాటు చేస్తున్నాము, ఎలాంటి పరికరాలని మేము ఇక్కడ తయారు చేసి వాళ్ళకు అందిస్తున్నాము, ఇవన్నీ మన మచిలీపట్నం పరిసర ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మరియు మిగతా ప్రభుత్వ కొంతమంది సెలెక్ట్ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు అందరికీ ఈ అవేర్నెస్ కలగాలని భారత ప్రభుత్వం మమ్మల్ని కోరింది. ఆ విధంగా మేము ఈ ఎగ్జిబిషన్ని ఇవన్నీ ఆర్గనైజ్ చేస్తున్నాము. మేము రాత్రిపూట చూసే పరికరాలని తయారు చేసే ఈ రంగంలో ఉన్నాము. మన భారత రక్షణ దళాలకు మరియు పారామిలిటరీ దళాలకు కూడా మేము చేసే ఈ నైట్ విజన్ డివైజెస్ కానీ థర్మల్ ఇమేజెస్ మరియు బార్డర్స్లో వాళ్ళు చాలా ఎన్నో సంవత్సరాల నుంచి చాలా యూజ్ చేస్తూ మరి మన రక్షణ మన దేశాన్ని రక్షించడంలో మరి మా వంతు మా పాత్రని మేము నిర్వర్తిస్తున్నాము. ఈ అవకాశాన్ని వినియోగించుకోమని మేము చాలా గవర్నమెంట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకి మరియు ఇక్కడ లోకల్ కృష్ణ యూనివర్సిటీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.